ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇస్నాపూర్ చౌరస్తాలో ఉన్నాం. టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు మెరాజ్ ఖాన్ అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చక్కగా వాళ్ళు టీన్మార్ డప్పులకు డాన్సులు వేస్తూ ఉన్నారు. వాళ్ళ సంతోషానికి కారణం ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు ఏం చెప్తారు ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్వికి సంబంధించి యువ నాయకులంతా రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, చక్కగా డాన్సులు వేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది, జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది, ఏం చెప్తారు? ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసి ఈరోజు దేశంలో ఈరోజు బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజలను విభజించు పాలించు అనే తరహాలో పాలిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా రాష్ట్రాలను ప్రజలను విడగొట్టి ఈరోజు ప్రజలకు సంక్షేమం వైపు తీసుకెళ్లకుండా సంక్షేమం వైపు ఈరోజు దేశాన్ని తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు దేశంలో ఉన్న విద్యావంతులు మేధావులు రైతులు యువజన సంఘాలు అందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వైపు ఆకర్షితులైనటువంటి తరుణంలో మరి వారందరూ కూడా కేసీఆర్ గారిని దేశ రాజకీయాల వైపు మీరు రావాలి, మీ అవసరం దేశ రాజకీయాలకు ఉంది, మీరు దేశంలో నాయకత్వం వహించాలని చెప్పేసి పిలుపు ఇచ్చిన సందర్భంలో ఈరోజు విజయదశమి శుభ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించి మరి కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో అడుగు పెడుతున్న శుభ సందర్భం మేము అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు దేశ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా రేపొద్దున దేశవ్యాప్తంగా అమలవుతాయి, ప్రగతి పదంలో ముందుకుపోతామని కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంటే దేశ చరిత్రలో ఎన్నో పార్టీలు ప్రజాదరణ కరువై కనుమరుగైపోయిన పరిస్థితి, దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదగడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. దీన్ని అన్ని చూస్తే ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది? దేశంలో ఇంతకుముందు ఏ పార్టీలు ఆవిర్భవించినా ఏ నాయకుడు ముందుకొచ్చినా ప్రజల అవసరాన్ని బట్టి రాలేదు, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు నా రాజకీయ నిరుద్యోగిగా మారినప్పుడు పార్టీలు పెట్టుకొని ప్రజలకు రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారికి దేశం కోసం వస్తున్నారు, ఆయన దేశ ప్రజల కోసం వస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ దేశంలో సంచలనం సృష్టించబోతుంది. ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా రానున్నటువంటి ఒక శుభ సూచకంగా ఈరోజు తెలంగాణలో జరగబోతుంది అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరేమో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులు చాలా ప్రశ్నలు టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంధిస్తున్నారు. ఇల్లు చక్కబెట్టుకోలేని వాళ్ళు దేశాన్ని ఏమేళ్తారు అని చెప్పి, నిరుద్యోగ భృతి ఏమైంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి, ఇప్పుడు సర్పంచ్ గారు ఒక సర్పంచ్ గారు మాట్లాడారు మాకు చాలా సంతోషంగా ఉంది, సర్పంచ్లు కూడా నిధులు లేని పరిస్థితి గ్రామాల్లో ఉంది, గ్రామాలే చక్కగా లేవు, ఈయన దేశాన్ని ఏమేళ్తాడు అనేది వాళ్ళ ప్రశ్నగా కనిపిస్తుంది, ఏం చెప్తారు? ఈరోజు ప్రశ్నించే బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ యొక్క పార్టీలు అధికారాలు ఉన్న రాష్ట్రాలలో, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడ రైతు బంధు అమలవుతుందా, అక్కడ రైతు బీమా అమలవుతుందా, అక్కడ షాదీ ముబారక్ అమలవుతుందా, అక్కడ మీ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి అమలవుతుందా, మీ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు పింఛన్ అమలవుతుందా, మీ రాష్ట్రంలో ఇక్కడ హ్యాండిక్యాప్ ఇస్తున్నటువంటి 3000 పింఛన్ అమలవుతుందా, మీ రాష్ట్రంలో టీ హబ్ ఉందా, మీ రాష్ట్రం ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని గుండె మీద చేసి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం బీజేపీ కాంగ్రెస్ నాయకులకు అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ అంటే అది ముగిసిన శకము, అది మళ్ళీ మనం ఆ పుస్తకాన్ని తెరిచే అవసరం లేదు. ఇప్పుడు ఉన్న పుస్తకం కూడా బీజేపీని కూడా మూసేయడానికి ఈరోజు కేసీఆర్ గారు ముహూర్తం ఫిక్స్ చేశారు కాబట్టి ఆ త్వరలోనే ఆ పుస్తకం కూడా ముగించబోతుంది, మూసేయబోతున్నాం. ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటై దేశ ప్రజలకు సంక్షేమం వైపు నడిపిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. సర్పంచ్ గారు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది, అంటే జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది, ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా నాయకుడిగా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో, ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందింది అనేది దేశం మొత్తం చూస్తూ ఉన్నది. అదే తరుణంలో దేశానికి ఒక నాయకుడు కావాలనే ఆలోచనతోటి దేశంలో ఉన్న రైతులు వివిధ రాష్ట్రాల నాయకులంతా వచ్చేసి కేసీఆర్ గారిని అభినందించడము, అదేవిధంగా మీరైతే దేశానికి రక్షగా ఉంటారు, మీరైతే చక్కటి పరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో వారి యొక్క ఆలోచన మేరకు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా మా ఇస్నాపూర్ కోడలి ముత్తంగి ఈ చౌరస్తాలో మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము.
ఎందుకంటే సరైన నాయకుడు ఇప్పటివరకు లేడు కాబట్టి ఆ నాయకత్వాన్ని మీరైతే ముందుకు తీసుకుపోతారు మీతో అయితది మీ ఆలోచన విధానం బాగుందని ఉద్దేశంతోటి ప్రతి రాష్ట్రంలో ఉన్న నాయకత్వం బలపర్చినందుకు ప్రతి రాష్ట్ర నాయకుల గిట అభినందనలు తెలియజేస్తున్నాం కర్ణాటక నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు తమిళనాడు నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఇట్లా అందరూ వచ్చి కేసీఆర్ కి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళంతా ప్రగతి భవన్ కి చేరుకుంటూ ఉన్నారు ఏం చెప్తారు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుస్తారు అదే విధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు మా రాష్ట్ర కేసీఆర్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం తీసుకురావడం జరిగింది ఎంతో ఉద్యమాలు చేసి ఎంతో రాష్ట్ర ప్రజలకు 8 సంవత్సరాల ఎన్నో సంక్షేమ పథకాలు మిత్రుడు మేజర్ మేరాజ్ గారు గాని సర్పంచ్ గారు వివరించడం జరిగింది సంక్షేమ పథకాల గురించి ఈ రోజు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడానికి కారణం ఒకటే కారణం దేశ రాజకీయాల కోసం దేశ రాజకీయాలు తప్పుదోవ పట్టిస్తున్నా ఎవరికిన ప్రజలను తక్షణంగా సాయం చేయడానికి ముందుకు రావట్లేదు ఆలోచనతోని ఈ రోజు పక్క రాష్ట్రాల నుంచి మీరు అడిగిన ప్రశ్నకు జవాబు కుమారస్వామి గారు గాని మహారాష్ట్ర నుంచి గాని తమిళనాడు నుంచి నాయకులు ఈ రోజు పార్టీలో మద్దతు ఇవ్వడానికి ముఖ్య నాయకులు కుమారస్వామి గారు ఒక మాజీ సీఎం గారికి రావడం జరిగింది దీంతో టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ పార్టీకి బలపరచడానికి వచ్చింది తప్ప బహిరంగంగా ఈరోజు దేశ రాజకీయాలు శాసించడానికి కేసీఆర్ గారికి ఈరోజు మంచి ముహూర్తం తీసుకొని ఒక ఒకటి 19 నిమిషాలకు ముహూర్తం పెట్టడం జరిగింది దాని త్వరంగా ఈరోజు మేము ఇక్కడ ఇస్నాపూర్లో ముత్తంగి చిట్కుల వాసులం అందరం కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ బాణసంచారాలు కలిసి డప్పు వాయిదాలతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు సంతోషంతో కాదు ప్రజల భారతదేశంలో కేసీఆర్ గారు భారతదేశం విజయం సాధించి దేశ రాజకీయాలు శాసించి విధంగా మేమందరం పోరాటం చేస్తాం ముఖ్యంగా దేశ రాజకీయాలు చేయడం కారణం ఒకటే ఈరోజు రైతు బీమా రైతు బంధు రైతులకు 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఉందని చెప్పండి తెలంగాణలో ఉంది దానికి ఆకర్షితులై దేశ ప్రజలందరూ రైతులు కిసాన్ యోజన భారత అధ్యక్షులు కూడా ఈరోజు మద్దతు పలుకుతా ఉన్నారు కేసీఆర్ గారికి ముఖ్యంగా ఆ తరుణంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయన ఏ రాజ్యంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు మన్నలు పొందిండో దేశ రాజకీయాలకు ప్రవేశం చేసి ప్రజలందరూ మన్నలు పొందాలని ఆశ మేము భగవంతుని కోరుకుంటా ఉన్నాం ఆయన ఆశీస్సులు బాగా ఇవ్వాలి ఇంకా దాని ఖచ్చితంగా జై తెలంగాణ జై భారత్ ఇది ఓవరాల్గా ఇస్నాపూర్ చౌరస్తా వేదికగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చడం పట్ల వీళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో జ్యోతికృష్ణ న్యూస్ 16 పటాన్ నియోజకవర్గం నుంచి